స్టూడెంట్స్ వెల్కమ్ టు స్కూల్ ఎట్ హోమ్ ప్రోగ్రామ్. ఎలా ఉన్నారు పిల్లలు, బాగున్నారా? అయితే మనం ఇంతకుముందు వీడియోస్లో రెండు పాఠాలు నేర్చుకున్నాం కదా పిల్లలు. ఇంతకుముందు వీడియోస్లో మనం రెండు పాఠాలు పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాం. ఏమేమి పాఠాలు చెప్పండి? మొదటి పాఠం వచ్చేసి మంచి కళలు కందాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం పాఠం నేర్చేసుకున్నాం కదా అని చెప్పేసి నేర్చుకున్న పాఠాలు మర్చిపోవద్దు, ఎందుకంటే ఫ్యూచర్ ఎగ్జామ్స్లో మనకి మళ్ళీ అందులో నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. సరేనా పిల్లలు? నెక్స్ట్ ఇంకొక పాఠం ఏంటి? ఉత్తరాలు రాయండి. ఈ రెండు పాఠాలు మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. అయితే ఈరోజు మనం మూడవ పాఠం నేర్చుకున్నాం. రెడీగా ఉన్నారా అందరూ? మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి పేజీ నెంబర్ 27 తీయండి. ఓకేనా పిల్లలు? పేజ్ నెంబర్ ఎంత? 27. ఓకేనా? పేజ్ నెంబర్ 27 ఓపెన్ చేయండి. ఈరోజు మనం మూడవ పాఠం నేర్చుకుందాం. అయితే మూడవ పాఠం పేరు ఏం పేరు చెప్పండి? మారాలి మనం. మారాలి మనం కదా పిల్లలు. మనం ఏం చేయాలంట? మారాలి అంట. మారాలి అంటే మార్పు. మార్పు అంటే ఇంతకు ముందున్న మన ప్రవర్తనని మార్చుకోవడం అన్నమాట. లేకుంటే ఏదైనా విషయాన్ని కూడా మార్చడాన్ని మారాలి అని అంటారు. ఓకేనా? మనం, మనం అంటే ఎవరు? మనందరం కదా. మనందరం మారాలి అంట. అసలు ఎందుకు మారాలి, ఏ విషయాల్లో మారాలి, అదే అనేది మనం ఈరోజు మనం పాఠంలో తెలుసుకున్నాం. సరేనా పిల్లలు? అందరూ రెడీగా ఉన్నారా? స్టార్ట్ చేద్దామని చూడండి. అయితే ఇక్కడ మీకు 27వ పేజీలో ఒక పిక్చర్ ఇచ్చారు, ఒక ఇమేజ్ ఇచ్చారు, ఒక చిత్రం కదా. ఏముంది ఆ చిత్రంలో? మొదటి చిత్రం చూడండి. మొదటి చిత్రంలో ఏముంది? ఒక ఆంటీ ఏం చేస్తున్నారు చెప్పండి? ఇట్లా సౌండ్ పొల్యూషన్కి, శబ్దానికి ఇట్లా చెవులు మూసేసుకుంటున్నారు కదా. చెవులు మూసేసుకుంటున్నారు. ఇది ఏంటి? ధ్వని అన్నమాట. ఇది ఈ మైక్లో నుంచి వచ్చేది ఏంటంటే ధ్వని, శబ్దం. ఆ శబ్దం అనేది నార్మల్గా కాకుండా ఎక్కువగా వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మన చెవులకి ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే దాన్ని ఏమంటారంటే ధ్వని కాలుష్యం. ఏమంటారు పిల్లలు? ధ్వని కాలుష్యం. మనం వినాల్సిన సౌండ్ కంటే ఎక్కువగా వింటే అప్పుడు సౌండ్ పొల్యూషన్ అవుతుంది, కాలుష్యం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, ఆంటీ ఎలా చెవులు మూసుకున్నారో దానిని ఏమంటారంటే ధ్వని కాలుష్యం. ఇంగ్లీష్లో ఏమంటారంటే సౌండ్ పొల్యూషన్. ఓకేనా పిల్లలు? నెక్స్ట్ ఇమేజ్ చూడండి. నెక్స్ట్ పిక్చర్లో ఏం కనిపిస్తుంది? ఒక చెరువు ఉంది, అందులో ఒక అతను బట్టలు ఉతుకుతున్నారు, ఇంకొకరు గేదెలు కడుగుతున్నారు, ఇంకొకరు మంచినీళ్ళు తీసుకెళ్తున్నారు. ఆ చెరువులో బట్టలు ఉతకడం వల్ల ఏమవుతుంది? మురికి నీళ్ళు వచ్చేస్తాయి కదా. గేదెని శుభ్రం చేయడం వల్ల కూడా మురికి నీళ్ళు వచ్చేస్తాయి. తర్వాత ఏమవుతుంది? అదే నీటిని ఆమె తాగడానికి తీసుకెళ్తుంది కదా పిల్లలు. ఆ వాటర్, ఆ నీళ్లు తాగడం వల్ల మనకేమవుతుంది? అనారోగ్యం అనేది వస్తుంది. ఇక్కడ ఈ ధ్వని కూడా మనం వినాల్సిన దానికంటే ఎక్కువ విన్నప్పుడు మనం అనారోగ్యం పాలవుతాం, ఎందుకంటే చెవులు మనకి ఖరాబ్ అయిపోతాయి అన్నమాట ఎక్కువ సౌండ్ వినడం వల్ల. అలాగే ఇక్కడ వాటర్ కూడా, ఇక్కడ పొల్యూషన్, కాలుష్యమైన నీటిని ఆమె తీసుకెళ్తుంది తాగడానికి. అట్లా ఊర్లో వాళ్ళందరూ తీసుకెళ్తే ఏమవుతుంది? అప్పుడు అందరు కూడా పొల్యూట్ అయిన వాటర్ తాగితే, కాలుష్యమైన నీరు తాగితే మన బాడీలో డిసీజెస్ వచ్చేస్తాయి, వ్యాధులు అనేవి వచ్చేస్తాయి కదా పిల్లలు. అలా దీనిని ఏమంటారంటే నీటి కాలుష్యం, వాటర్ పొల్యూషన్. ఓకేనా పిల్లలు? ఇది మనం పల్లెటూళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. నెక్స్ట్ చూడండి, మూడవ పిక్చర్లో ఏముంది? అక్కడ బస్సు, కార్లు అన్నీ వెళ్తున్నాయి, వాటిలో నుంచి పొగలు వస్తున్నాయి. అక్కడ ఫ్యాక్టరీలో నుంచి పొగలు వస్తున్నాయి. ఫ్యాక్టరీలు అంటే మీకు తెలుసు కదా, వివిధ పరిశ్రమలు ఉంటాయి కదా వస్తువుల తయారీ. అవన్నీ చేసేటప్పుడు వాటిలో నుంచి చెడు అనేది, వ్యర్థాలు బయటకు వచ్చేస్తాయి అన్నమాట. వేస్టేజ్ అనేది బయటకు వస్తుంది. అండ్ వాటిలో నుంచి పొగ వస్తుంది. ఇప్పుడు మన ప్లాస్టిక్ని పొరపాటున కాలింది అనుకోండి, గలీజ్, భయంకరమైన స్మెల్ వస్తుంది కదా. అలా ఆ ప్లాస్టిక్ తయారయ్యేటప్పుడు కానీ, ఆ ఫ్యాక్టరీలలో వస్తువులు తయారయ్యేటప్పుడు కానీ వాటిలో నుంచి చెడు పొగ అనేది వెలువడుతుంది. అప్పుడు ఆ గాలి మొత్తం, ఆ పొగ అనేది గాలిలో కలిసి గాలి మొత్తం పొల్యూషన్ అవుతుంది, కాలుష్యం అవుతుంది. దాన్ని ఏమంటారంటే గాలి కాలుష్యం, ఎయిర్ పొల్యూషన్. ఇప్పుడు మనం సిటీస్లో ఇది ఎక్కువగా చూస్తుంటాం, ఎందుకంటే ఇక్కడే ఎక్కువ ఫ్యాక్టరీస్ ఉంటాయి. మళ్ళీ ఇంకేముంటాయి, అవన్నీ వెహికల్స్ నుంచి పొల్యూషన్ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎయిర్ అనేది పొల్యూషన్ అయ్యి ఆ ఎయిర్ని మనం పీల్చడం వల్ల మనకు డిసీజెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఇంకొకటి ఇక్కడ భూమి. భూమి మీకు కనిపిస్తుంది, భూమి అంటే నేల.
ఎర్త్ భూమి మీద ఏం చేస్తున్నారు, పందులు బురద పెండ ఏదేదో అవన్నీ వేసేస్తున్నారు, అక్కడే తిని పోసేస్తున్నారు, ఆ దుర్వాసన అనేది వస్తుంది. ఇంకా పల్లెటూ సిటీస్లలో అయితే ఏం చేస్తారు, ప్లాస్టిక్ అంతా తీసుకెళ్ళి ఆ భూమిలో ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తారు, అది మొత్తం భూమిలో సగం కలిసి సగం కలవక అప్పుడు ఏమవుతుందంటే ప్లాస్టిక్ భూమిలో కలిసే అంత కెపాసిటీ ఉండదు, అప్పుడు ఏమవుతుందంటే భూమి కాలుష్యం, అంటే మనం ఏదైతే భూమి ఉందో అది మొత్తం కాలుష్యం. భూమి అంటే అది అక్కడ ఏదైనా చెట్టు వేస్తే మొలవాలి, అంత కెపాసిటీ ఉంటుంది భూమికి మట్టికి. కానీ మనం చెత్త చెదారం దాన్ని వ్యర్థంగా ఉపయోగించడం వల్ల భూమి కూడా కాలుష్యంగా మారిపోతుంది, దానివల్ల ఏమవుతుందంటే మనకి డిసీజెస్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అర్థమవుతుందా పిల్లలు? ధ్వని కాలుష్యం, ధ్వని కాలుష్యం, నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, భూమి కాలుష్యం, ఈ నాలుగు కాలుష్యాలు మన అందరికీ మనం మారాలి మనం కదా, చాలా ప్రమాదకరమైనవి, ఇవన్నీ మనం జరగకుండా చూసుకోవాలి. సరేనా పిల్లలు? వీటిని మనం దూరం చేయడానికి మన వంతుగా మనం ప్రయత్నించాలి, ఓకేనా? అయితే మీకు కింద పిక్చర్లో ఏమి ఇచ్చారో చూడండి, చిత్రంలో ఏమి గమనించారో రాయండి. నేను మీకు చెప్పాను కదా మీరందరూ ఇప్పుడు ఏమి గమనించారో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థమైన దాని గురించి మొదటి ధ్వని కాలుష్యం, నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, భూమి కాలుష్యం, వీటిని మీరు మీకు అర్థమైన విధంగా మీ మాటల్లో రాసేయండి. సరేనా పిల్లలు? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పేజీ పేజ్ నెంబర్ 28 పేజ్ నెంబర్ తీయండి. సరేనా? ఇక్కడ చూడండి, నేను చదువుతుంటాను, మీరు మీ ఫింగర్ పెట్టి మీరు చూడండి, అప్పుడు మీకు పదాలు అనేది పలకడం ఈజీగా వస్తుంది. సరేనా పిల్లలు? చూడండి పేజ్ నెంబర్ 28. జూన్ నెల దాటిపోయింది, ఇంకా వర్షాల జాడనే లేదు. రైతులు తల ఎత్తి ఆకాశం వంక చూస్తున్నారు. తొలకరి చినుకులు పడితే నేల దున్ని విత్తనాలు నాటాలి, పంటలు పండాలి. మొదటి పేరా చదివేశాను, మళ్ళీ చదువుతున్నాం వినండి. జూన్ నెల దాటిపోయింది, ఇంకా వర్షాల జాడనే లేదు. రైతులు తల ఎత్తి ఆకాశం వంక చూస్తున్నారు. తొలకరి చినుకులు పడితే నేల దున్ని విత్తనాలు నాటాలి, పంటలు పండాలి. జూన్ నెల మీ అందరికి తెలుసు కదా, మే తర్వాత మేలో ఎండాకాలం ఉంటుంది. జూన్ నెలలో ఏమవుతుంది, వర్షాలు వస్తున్నాయి. అప్పుడు ఏం పడాలి, వర్షాలు పడాలి. అయితే ఇక్కడ చూడండి టెక్స్ట్ బుక్లో, ఇంకా వర్షాల జాడనే లేదు, జూన్ నెల అయిపోయింది కానీ ఇంకా వర్షాలు జాడనే లేదు అంటే ఇంకా రావడం లేదు అని అర్థం. జాడ అంటే అడ్రస్ అంటారు కదా, అవి ఎక్కడున్నాయో కూడా తెలీదు ఆ వర్షాలు. రైతులు తల ఎత్తి ఆకాశం వంక చూస్తున్నారు. రైతులు ఏం చేస్తారు, పంటలు పండించుకోవాలి కదా, మరి వాళ్ళు నేలను దున్నాలంటే వాళ్ళకి వర్షం పడాలి. తొలకరి వర్షం పడితేనే నేలను దున్నడానికి, అప్పటి వరకు ఎండాకాలంలో గట్టిపడి ఉన్న భూమి వర్షం పడితేనే నేలను దున్నడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. తొలకరి చినుకులు పడితే నేల దున్ని విత్తనాలు నాటాలి. తొలకరి చినుకులు అప్పుడు చెప్పాను కదా, తొలకరి చినుకులు పడితే నేలని దున్ని అక్కడ మొత్తం విత్తనాలు అనేవి పెట్టాలి కదా పిల్లలు, అప్పుడు ఏమవుతుంది, పంటలు పండాలి, అప్పుడు పంటలు పండుతాయి అన్నమాట. అర్థమవుతుందా పిల్లలు? మీకు అర్థమైంది కదా, ఎండాకాలం తర్వాత జూన్ నెల వస్తుంది, మే నెల తర్వాత, అప్పుడు జూన్ నెలలో రైతులందరూ వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వర్షం పడితేనే నేలను దున్ని వాళ్ళు ఏం చేస్తారంటే విత్తనాలు నాటితే పంటలు వస్తాయి, వరి, మొక్కజొన్న, గోధుమ, వేరుశనగ, పత్తి, మిరప తోటలు, చెరుకు తోటలు, అరటి అన్నీ కూడా. అంటే తోటలు అంటే ఆల్రెడీ పెరిగే ఉంటాయి కొన్ని, అంత నీడ్ ఉండదు, వాటికి కూడా పెరగాలంటే వర్షం రావాలి. కానీ ముఖ్యంగా పంటలు, వరి, మొక్కజొన్న అవి ఉంటాయి కదా, వాటి కోసం అయితే ఎదురు చూస్తుంటారు ఖచ్చితంగా. తోటలు అంటే ఆల్రెడీ అవి ఎప్పుడో వేసుంటారు కాబట్టి కొంచెం వర్షం పడితే సెట్ అవుతుంది, కానీ ఇవి అలా కాదు. రైతులకు, వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళకి ఖచ్చితంగా వర్షం అనేది రావాలి జూన్ నెలలో, కానీ ఇంకా రావడం లేదు. ఒకసారి ఆలోచించండి, మరి ఎందుకు జూన్ నెల? ప్రకృతి అంటే ఏంటి, ఆటోమేటిక్గా జరిగిపోవాలి, నేచర్ కదా. ఎండ తర్వాత మనకి మార్నింగ్ ఎలా అవుతుంది, ఆటోమేటిక్గా అయిపోతుంది, సన్సెట్, సన్ అవన్నీ, మూన్ రావడం, సన్ వెళ్ళడం అవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి. ఎందుకంటే అది నేచర్, ప్రకృతి. అలాగే ఎండాకాలం తర్వాత వర్షాకాలం, వర్షాకాలం తర్వాత చలికాలం రావాలి, కానీ ఎందుకు రావట్లేదు ఒకసారి ఆలోచించండి. ప్రకృతి కదా, ఆటోమేటిక్గా జరిగిపోవాలి. జూన్ నెల అయిపోయి, మే నెల అయిపోయింది, జూన్ నెల వచ్చింది కానీ వర్షాలు రావడం లేదు, ఎందువల్ల రావడం లేదో ఆలోచించండి. ఓకేనా పిల్లలు? మిగతా పాఠం మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం, ఓకేనా? మీరు ఏం చేయాలి ఈరోజు, ఈ నాలుగు ఇమేజెస్ గురించి
మీరు రాసేయాలి అర్థమవుతుందా నాలుగు ఇమేజెస్ గురించి మీరు ఇందులో రాసేయాలి మొదటి పేర ఒకసారి రెండు సార్లు చదవండి ఒకటికి రెండు సార్లు చదివితే మీకు అభ్యాసాలు చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అర్థమవుతుందా పిల్లలు అభ్యాసాలు ఎక్కువగా మీ సొంత మాటల్లో రాయడానికే ఉంటాయి కాబట్టి మీరు సొంతంగా ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి నేను చెప్పిన విషయం అర్థమైంది కదా మీకు వర్షాలు పడడం లేదు రైతులేమో వర్షం కోసం ఎదురు చూస్తున్నారు ఆ వర్షాలు పడితేనే వాళ్ళు వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంటుంది మరి ఎందుకు వర్షాలు పడట్లేదు రైతులు అంతగా ఎందుకు ఎదురు చూస్తున్నారు వర్షాలు అనేవి ప్రకృతి నేచర్ కదా ఎందుకు దానంతట అది జరగడం లేదు జూన్ నెల వచ్చిన ఒకసారి మీరు ఆలోచించండి మీ పెద్దవాళ్ళ దగ్గర మీ తల్లిదండ్రులు మీ అక్క తమ్ముడు సారీ అక్క వాళ్ళ దగ్గర మీరు తెలుసుకోండి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఈ విషయాన్ని మీరు అడిగి చూడండి ఎందుకు ప్రకృతి దాని సమయంలో దాని పని చేసుకోలేకపోతుంది ఓకేనా పిల్లలు ఇది మీరు ఆలోచించండి ఓకేనా మనం నెక్స్ట్ వీడియోలో మిగతా పాఠం నేర్చేసుకుందాం ఓకేనా పిల్లలు టేక్ కేర్ స్టే హోమ్ స్టే సేఫ్ బాయ్ బాయ్.